మరొక అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు హైడ్రా పేరు చెబితేనే వణుకుపోతున్నారు. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇంటిని కూల్ చేస్తుందో అని భయంతో వణుకుపోతున్నారు. ఈ భయానికి తోడు నగరవాసుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై తాజాగా అధికారులు ఆర్బీఎక్స్ అనే గుర్తులైతే పేస్తున్నారు. సర్వే పేరుతో అనేక ఇళ్లపై ఆర్బీఎక్స్ గుర్తులు వేశారు. ముందుగానే సర్వే చేపట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా గుర్తులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తుతో బుల్డోజర్లతో వచ్చి తమ ఇళ్లను కూల్చేస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్. రైట్ పద్మ, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక విషయం, ఆల్రెడీ మనం మన బీఆర్కే న్యూస్ సాక్షిగా నిన్న ఇదే 66 బులెటిన్లో మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో, ఎవరి ఇల్లు అయితే కూల్చబోతా ఉందో మూసీకి సంబంధించి, వాళ్ళలో కొంతమందిని ఆల్రెడీ ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేకెంట్గా ఉన్నాయో, ఎక్కడైతే రెడీగా ఉన్నాయో అక్కడ వాళ్ళని ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నారనేటువంటి మాట ఇవాళ దానకిషోర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, లేదా రంగనాథ్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మనం గమనించుకుంటే అదే మాట చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఆల్రెడీ ఏవైతే వీళ్ళని, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరెవరి ఇళ్ళ నుంచి అయితే మనం తరలిస్తూ ఉన్నామో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సామాను వాళ్ళని తరలించడానికి మేమే వెహికల్స్ సిద్ధం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ వెహికల్స్ సిద్ధంగా ఉన్నాయి, దాంతోపాటు అక్కడ ఇల్లు కూడా సిద్ధంగా ఉన్నాయనేటువంటి మాట ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఇంకో విషయం ఆయన ఏమన్నారంటే, 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల మధ్యలో డబ్బును మేము వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం అనేటువంటి మాట కూడా అనింది. అంటే నష్టపరిహారం ఇవ్వబోతున్నామని. సో ఇక్కడ హైదరాబాద్లో ఒక 5 నుంచి 15 సెంటీమీటర్ల పాటు వర్షపాతం కరెక్ట్గా ఒక గంట పాటు కరెక్ట్గా పడితే హైదరాబాద్ అంతా మునిగిపోతా ఉంది. సో అది అలాంటి వాటర్ లాగింగ్ జరగకుండా చూడాలంటే ఖచ్చితంగా మనం మూసి రివర్ బెడ్ మీద ఉన్నటువంటి ఏవైతే హౌసెస్ ఉన్నాయో, లేదా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, లేదా లీగల్ అని అనుకున్నా కానీ వాటి క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో భారతదేశం అనేటువంటిది టాప్ త్రీ కంట్రీస్గా ఉండబోతా ఉంది ఈకనామిక్ క్యాపిటల్స్గా అనేటువంటి మాట ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. $250 మిలియన్ యొక్క సంపాదించబోతా ఉంది కేవలం హైదరాబాద్ మాత్రమే అనేటువంటి మాట ఆయన చెప్పాడు. సో ఇంత డెవలప్మెంట్లో భాగంగానే మేము చేస్తున్నాం తప్ప ఇక్కడ ఏదో వేరే ఉద్దేశం, దురుద్దేశం అయితే ఏది లేదు అనేటువంటి మాట దానకిషోర్ కానీ ఇటు పక్కన రంగనాథ్ కానీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా క్లియర్గా తెలవాల్సింది ఏంటంటే, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 16,000 బాధితులు ఇప్పుడు ఏవైతే కుటుంబాలు ఉంటాయో, 16,000 ఇల్లు ఏవైతే ఉంటాయో, ఈ 16,000కి 16,000 కూడా క్లియర్గా ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ వేకెంట్ ఉన్నాయో అక్కడే తరలించి అక్కడ వాళ్ళందరికీ సెటిల్మెంట్ ఇచ్చేలాగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటువంటి మాట దానకిషోర్ కానీ రంగనాథ్ కానీ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అవినాష్.